రైటుగా రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి రాజ్యమేలుతుంది. పట్టణ గ్రామం అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ లభ్యమవుతుంది. గంజాయికి బానిసే కొందరు హత్యలకు సైతం వెనకాడడం లేదు. దీంతో ఇటీవల కాలంలో భారీగా క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. మరొకవైపు యథేచ్ఛగా గంజాయి సరఫరా జరుగుతుంది. ఎక్కడ గంజాయి దొరికినా దాని వెనుక ఏపీ మూలాలే కనిపిస్తున్నాయి. ఇటీవల చేపట్టిన పోలీసుల తనిఖీల్లో అత్యధికంగా విశాఖ జిల్లా నుంచి రవాణా అవుతున్న గంజాయి పట్టుబడుతుంది. దీంతో గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. గంజాయి కట్టడి కోసం యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. గంజాయి నిర్మూలనకు 100 రోజులు సరిపోవని ఏపీ డీసీపీ తిరుమలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. 180 రోజుల్లో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. 3 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవ్స్ అమౌంట్ ను విడతల వారీగా ఇవ్వాలని తిరుమలరావు ప్రభుత్వాన్ని కోరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి. స్వప్న, అయితే ఏపీలో గడిచినటువంటి 5 ఏళ్ళుగా చూసాం భారీ ఎత్తున గంజాయి అక్రమ రవాణా, గంజాయికి అలవాటు పడ్డటువంటి యువత భారీ ఎత్తున కనిపించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ సమయంలో గంజాయి పైన ఉక్కు పాదం మోపుతామని చెప్పి కుటుంబ ప్రభుత్వం చెప్తోంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక చోట్ల ముమ్మర దాడులు కూడా చేపట్టింది. అందులో భాగంగా విశాఖపట్నంలో అయితే భారీ ఎత్తున గంజాయి దొరికే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తీసుకుంటే ఏపీలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున గంజాయి ఎక్కడ దొరికినా కూడా అందుకు సంబంధించినటువంటి మూలాలంతా కూడా ఏపీలోనే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులోనూ ముఖ్యంగా విశాఖపట్నంలోని ఏదైతే అనేక ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఇటు చెన్నై కావచ్చు, అదేవిధంగా బెంగళూరు కావచ్చు, ఇతర రాష్ట్రాలకు కూడా భారీ ఎత్తున ఇటు గంజాయిని తరలిస్తున్నటువంటి ముఠా కూడా భారీగా కనిపిస్తుంది. ఈ క్రమంలో ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. 100 రోజుల లోపల గంజాయి నిర్మూలన అత్యంత కష్టతరమైందని, అయితే గంజాయి నిర్మూలనకి పటిష్ట చర్యలు తీసుకుంటామని కూడా ఒక స్పష్టమైనటువంటి ఇది కూడా ఇచ్చారు. మరోవైపు నార్కోటిక్ బృందాలను కూడా ఏర్పాటు చేశాం, ఎక్కడ కూడా గంజాయి అక్రమ రవాణా చేసినా గంజాయి విక్రయించినా కూడా కఠిన చర్యలు తప్పవంటూ ఏపీ డీజీపీ చెప్పారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే మరోవైపు మాత్రం గంజాయి అక్రమ రవాణా, గంజాయి వినియోగం భారీ ఎత్తున కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే యువత ప్రధాన టార్గెట్గా చేసుకొని గంజాయిలో మత్తులో ముంచి తెలిచేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా కూడా కళాశాలలు, అదేవిధంగా పాఠశాలల వరకు కూడా ఈరోజు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. గంజాయి పైన ఉక్కు మొత్తం మొదలసినటువంటి అధికార యంత్రాంగం చూసి చూడనట్లుగా అనేక చోట్ల కూడా వ్యవహరిస్తుంది. ఇటు ఆర్టీసీ బస్సులు, ట్రైన్లు అనేక దాంట్లో నుంచి అక్రమంగా గంజాయి వెళ్ళిపోతూ ఎక్కడికక్కడ కూడా దాదాపు చిన్న పొట్లం 200 రూపాయల నుంచి కూడా అందుబాటులో ఉందంటే గంజాయి ఎంత తీవ్ర స్థాయిలో వెళ్ళిందనేది అర్థం చేసుకోవచ్చు. దీంట్లో అధికారుల పాత్ర కూడా ఉందనేది గతంలో ఆరోపణలు. ఈ క్రమంలో డీజీపీ చెప్పినట్లుగా 100 రోజులు గంజాయికి సంబంధించి నిర్మూలన కష్టతరమైందని, ఖచ్చితంగా కూడా దీనిపైన కఠిన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పి చెప్పారు. ఏదేమైనప్పటికీ గంజాయి మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం అయితే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఉంది. ఈ స్వప్న రెడ్డి.